యవ్వనస్తుడు యవ్వన కాలంలో క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటే, నీ యవ్వనేచ్ఛలు నిన్ను వెంటాడుతున్నప్పుడు, లోకాశలు నిన్ను వెంటాడుతున్నప్పుడు వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రావా. నీవు నీ తలంపుల్లో యవ్వనేచ్ఛలు జయించలేకపోతే క్రియల్లో జయించలేవు. ప్రతి పాపము తలంపులో పుట్టుద్ది ఫస్ట్. అందుకే ప్రభు అన్నాడు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను నీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. శరీరం నీ అదుపులోకి రావాలంటే నీ సెల్ ఫోన్ నీ అదుపులో ఉండాలి. ముందు నీ సెల్ ఫోన్ నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే ఇసిరి పడే అవతల. ఎంతమంది యవనస్తులండి ఈ రోజున, నువ్వు దర్జగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. నువ్వు యోగ్యుడిగా ఉండాలి, తలగా ఉండాలని ప్రభు ఆశించాడండి. నువ్వు అన్ని విషయాల్లో ఆరిదేరిన వాడిగా ఉండాలని ప్రభు ఇష్టపడ్డాడండి. కానీ ఈ రోజున బండ చాకరీ చేస్తున్నారు మనుషులు ఇవాళ, యవనస్తులు ఇవాళ. సాతానికి బానిసలు అయిపోతున్నారు, లోకానికి బానిసలు అయిపోతున్నారు. మేలుకో ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు. నీ శరీరంలో ఉన్న ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చింది. అమ్మ నాన్న కన్నారంటారేమో, అమ్మ నాన్న మనకు శరీరాన్ని ఇచ్చారు, ఆకృతిని ఇచ్చారు. కానీ మనల్ని జీవింపచేసేవాడు, మనలో ఉన్నటువంటి ఆత్మను అనుగ్రహించినవాడు, మనకు ప్రాణం పోసినవాడు, మనం రోజు 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 తల్లి గర్భములో ఉన్నప్పుడు ఒక బిడ్డ ఎలా ఎదిగిందో ఎవరికి తెలియదు, కానీ ఒక చక్కటి ఆకృతితో ఒక బిడ్డ సిద్ధమై ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ అనుదినము పెరిగి 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 ఒక యవ్వన కాలంలోనికి, ఒక పరిపూర్ణమైనటువంటి సారూప్యంలోనికి వచ్చేటట్టు చేసింది నేను సృష్టించిన సృష్టికర్త. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. యవ్వనస్తులు, నేను నా శరీరము దేవునిచ్చింది అన్న విషయాన్ని మనసులో పెట్టాలి. దేవుడు మనలో నివసిస్తాడు, పరిశుద్ధాత్ముడికి మనం ఆలయంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మనుషుడికి ఎన్ని అవసరతలున్నా, ఎన్ని విషయాలున్నా, దేవుని యొక్క ఆత్మకార్యం తన హృదయంలో లేకపోతే సంతృప్తి ఉండదు. ప్రభు మన హృదయంలో లేనప్పుడు అసంపూర్తి. అందుకే వాళ్ళ యవనస్తులు ఒక విధమైన యావ, ఒక విధమైన ధ్యాస, ఒక విధమైన ఆతృత, ఒక విధమైన కోరిక, వాంఛ, అది తీర్చుకోవడానికి ప్రయత్నించి 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 ఎన్నిసార్లు ఎంత చేసినా దాంట్లో తృప్తి లేదు. ఎంతమంది యవనస్తులు ఈ రోజున డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు, మద్యానికి దాసులు అయిపోతున్నారు, గురి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. నీవు యేసు ప్రభు బిడ్డవైతే నీ శరీరాన్ని సాతాను ముట్టకముందే, సాతాను ఎంగిలి చేయకముందే, సాతాను వాడుకొని వదిలేసింది కాదండి, దేవుడికి కావాల్సింది. నీ బాల్య దినములందరినీ నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకోవాలి. పాపంలో పడిలేచి ప్రభు నమ్ముకుంటే గొప్ప సాక్ష్యం అనుకుంటున్నారు చాలామంది, కానీ పాపంలో పడకముందే నీ దేహాన్ని చెరుపుదాన్ని తీసివేయాలి. నీవు శోధనకు వేదనకు లొంగుతున్నటువంటి కార్యాల నుండి విడిపించబడినట్లుగా నువ్వు ప్రార్థించాలి. అంత బలవంతుడైన సంసోను కళ్ళు పీకేశారు ముందాళ్ళు. ఏం చేశారు శత్రువులు? కళ్ళు పీకేశారు. ఇక ఆలోచన చేయండి, కళ్ళు పీకేస్తే నీ కళ్ళు లేకపోతే అసలు నీకే ఎలా ఉంటుంది? నీ బ్రతుకోసారి ఊహించి చూడు. నీ బ్రతుకు అయోమయం. నువ్వు ఎటు పోతున్నావో తెలియదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు. ఆ కళ్ళతోటే వేషంలో చూశాడు, ఆ కళ్ళతోటే పాపాన్ని గ్రాప్ చేసుకున్నాడు, మనసులోకి లాక్కున్నాడు. ఇప్పుడు కళ్ళు పీకేశారు, ఇప్పుడు కళ్ళే పోయినాయి. ఇప్పుడు ఇంకెవరిని చూస్తారు? ఇప్పుడు వేశాను ఒకతను చూసాడు అంటానికి ఉందాయి. జాగ్రత్త, నీ బలం ఊడిగిపోకముందే, నీ శరీరం పాడైపోకముందే
నీ ఆరోగ్యం నాశనమైపోకముందే, నీ అవకాశాలు పోకముందే ప్రభు పాదాల మీద పడటం నేర్చుకోవాలి. ఓ చోట మీటింగ్ జరుగుతుంటే ఓ మంచి చక్కటి కుర్రవాడు, జస్ట్ 18 ఏళ్ళు కూడా ఉండవు అబ్బాయికి, సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చారు ప్రేయర్ చేయమని వెనకాల క్యారేజ్ మీద. ఏమైందయ్యా నీకు, నిలబడలేకపోతారు, ఇద్దరు మనుషులు పట్టుకున్నారు కాళ్ళని సత్తుబడిపోయి, ఏమైంది నీకు? అతను ఏడుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు. నేను వేశ్యల దగ్గరికి వెళ్ళానయ్యా, పనికిమాలిన రోగాలని నన్ను పట్టుకొని నేను ఇంకా హృదయం కఠినపరుచుకొని పాపంలో కొనసాగితే ఇవాళ నా నరాల వ్యవస్థ అంతా చెడిపోయింది, నా పట్టుత్వం పోయింది, ఒక 80-90 ఏళ్ల ముసలోళ్ళలాగా అలలలో ఒడిగిపోతా ఉన్నాడండి. ఏంటండి, తుచ్చమైన ఇచ్చలకు చోటిచ్చి యవన కాలంలో శరీరాన్ని సంతోషం అనుకొని సరదా అనుకొని పాపానికి చోటిచ్చి నష్టపోయిన వారు, పాడు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. వ్యభిచారానికి జారత్వానికి చోటిచ్చిన మనిషి స్థిరంగా ఉండలేడండి. యాకోబు అన్నాడు రూబేన్తో, రూబేను నీవు నీ తండ్రి మంచమును అపవిత్రపరిచావు, నీవు నీళ్ల వలె చంచలుడు అయి ఉంటావు. చంచలుడుగా ఉంటారంట వ్యభిచారం చేసిన వాళ్ళు. చంచలుడు అంటే ఒక మనసు ఉండదు, కాసేపు ఒకలాగా ఉంటారు, కాసేపు ఒక మాట మీద నిలబడలేరు, ఒక తీర్మానం చేయలేరు, ఒక భయం, ఒక భీతి, ఒక అలజడి, ఒక కంగారు, ఒక అస్థిరత వారి బ్రతుకుల్లో వర్ధిల్లలేరు. జాగ్రత్త, వివాహానికి ముందే నీ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు, నీ అపవిత్రమైన కార్యాలను విడిచిపెట్టు. ఇప్పటికే నీవు అలాంటి గోతిలో పడి ఉంటే పశ్చాత్తాపడు. ఈరోజు మనకు గొప్ప అవకాశం ఉంది, ఎందుకంటే మన యేసు ప్రభు చేసిన సిలువ యాగం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఒక వ్యభిచారికి, ఒక జారుడికి, ఒక అపవిత్రుడికి, ఒక పాపికి రావలసిన శిక్షంతా ఆయన భరించాడు గనుక ఇవాళ మనల్ని క్షమించడానికి, మనకు నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత త్వరగా క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీవు అంత ధన్యుడు. ఎంత త్వరగా నీ పాపము కొరకు పశ్చాత్తాపడి విడిచిపెడితే అంతగా నీవు శుద్ధీకరించబడతావు. అంత అయిపోయి ఆ యొక్క వాళ్ళ దేవాలయంలో పిండి రుబ్బే రాయి ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, పొత్రాలు అంటారు, ఇప్పుడంతా గ్రైండర్స్ వచ్చాయి. పెద్ద రాయికి ఎడ్లను గాడిదలను కట్టి రుబ్బిస్తారు. అలాంటిది ఇంతటి బలంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కాడి పెట్టి ఆ పొత్తులు దిప్పడానికి ఆయ వాడుకున్నారంట. ఎంతగా దేవుని చేతుల్లో వాడబడిన సంసోను ఒక జంతువులాగా సేకరి చేసే స్థితికి వెళ్ళిపోయాడు. ఎంతమంది యవనస్తులండి ఈ రోజున, నువ్వు దర్జగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. నువ్వు యోగ్యుడిగా ఉండాలి, తలగా ఉండాలని ప్రభు ఆశించాడండి. నువ్వు అన్ని విషయాల్లో ఆరిదేరినవాడిగా ఉండాలని ప్రభు ఇష్టపడ్డాడండి. కానీ ఈ రోజున బండ చాకరి చేస్తున్నారు మనుషులు, ఇవాళ యవనస్తులు, ఇవాళ సాతానికి బానిసలైపోతున్నారు, లోకానికి బానిసలైపోతున్నారు. మేలుకో ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు. దేవుని సేవ చేస్తే నష్టపోతాం అనుకుంటున్నారు, దేవుని నమ్ముకుంటే ఏమొస్తుంది అనుకుంటున్నారు, దేవునికి లోబడితే నాకు ఏమొచ్చింది అనుకుంటున్నావేమో. ఆయన చేతుల్లో పడ్డవాడు నష్టపోడు, పడ్డవాడు పడడిక, ఆయన చేతుల్లో పడినవాడు కింద పడడిక, ఆయన చేతుల్లో పడిన వాడిని ఆయన రూపు దిద్దుతాడు. మోషే దేవుడి చేతుల్లో పడ్డాడు, ఐగుప్తులు సకల విద్య ప్రవీణుడు ఆయన, ఏది కావాలన్నా అన్ని విద్యలు వచ్చు, శౌర్యం ఉంది, మాటలలో క్రియలలో ఆడిదేరినవాడంట, యుద్ధశాలి. తను దాని మీద విశ్వాసం ఉంచినంత వరకు తన బ్రతుకులో ఏది రాలేదు. కానీ పెద్దవాడైనప్పుడు ఒక తీర్మానం చేశాడు, యవనస్తుడైనప్పుడు ఒక తీర్మానం చేశాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అల్పకాల పాప భోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎంత ఉన్నతమైన స్థాయిలో దేవుని చేతుల్లో వాడబడ్డాడో మోషేని గురించి చదవండి మీరు నిర్గమాకాండం సంఖ్యాకాండంలో. ఈరోజు నీ జీవితము ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాడండి. వారిలో ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తానన్నాడు ప్రభు. నా జీవితంలో నేను ఎప్పుడు ప్రభువును స్తుతిస్తున్నాను. కరెక్ట్గా నా 18 ఏట ఇంకొక 6 నెలలుంటే టీనేజ్ అయిపోయే సందర్భంలో 19లోకి వెళ్తున్న సమయంలో ప్రభు నన్ను దర్శించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు కొరకు జీవిస్తున్నాను. నా బ్రతుకును అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు.
నా బ్రతుకులో నాకు అవసరమైన ప్రతిదీ ఇచ్చాడు. ఆయన తోడుతో ఏది చేయాలన్నా ఆయన సహాయంతో సాగిపోవడానికి కృప చూపిస్తున్నాడు. యవనస్తులైన బిడ్డలారా, ఒకవేళ మీరు యవనం దాటిపోయిందేమో, చాలామందికి నడి వయసు దాటిపోయిందేమో, ఇప్పటికే మీరు యవన కాలంలో విత్తిన విత్తనాల కోతను ఇప్పుడు కోస్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు యవన కాలంలో జీవించావు. ఇప్పుడు నా బిడ్డలు నాకు లోబడతలేదు, నా కూతురు నాకు లోబడతలేదు, చెప్పిన మాట వినటం లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు అని వారి మీద నీవు ఫిర్యాదులు చేస్తున్నావు. కానీ నువ్వు నీ యవన కాలంలో ఏం చేశావో అదే ప్రతిబింబిస్తుందని మీ బిడ్డల్లోని నువ్వు గ్రహించి పశ్చాత్తాపడితే నీకు నీ బిడ్డలకు కూడా క్షేమం. ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. పిల్లల పెంపకం తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులను బట్టే, పిల్లల పెంపకాన్ని బట్టే బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు. వాడు యవ్వనస్తులైనప్పుడు సరైన చాయిస్ చేస్తాడు. మోషేకి పాస్టర్ గారు లేరు, మోషేకి సంఘం లేదు, మోషేకి చెప్పడానికి అన్ని దేశంలో ఉన్నాడు. మరి పెద్దవాడైనప్పుడు సరైన తీర్మానం చేయగలిగాడు. ఎందువల్ల? తన తల్లి విశ్వాసమును బట్టి పెంచింది, విశ్వాసాన్ని నేర్పించింది, విశ్వాసముతో అతను పెంచి పెద్ద చేసేది. కాబట్టి ఆ తల్లి బోధ తను యుక్త వయసులోకి వచ్చినప్పుడు సత్యానికి, సత్యమైన జీవితానికి ముందుకు వెళ్ళాడు. ఈరోజు మరొక వచనం చూసుకొని ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దెంపునెట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని చెప్పుకొనుచు మూలుగుచూ ఉందవో. యవన కాలములో దేవునికి లోబడని వారు, యవన కాలములో దేవునికి తమ జీవితాలను సమర్పించని వారు, తుదకు నీ మాంసము శరీరము క్షీణించిపోయినప్పుడు, నీవు రోగాల పాలైనప్పుడు, నీవు వృద్ధుడవైపోయినప్పుడు, నీవు నిర్వీరుడవైపోయినప్పుడు, నిస్సహాయుడైపోయినప్పుడు, నీ పాపముల వల్ల నీ ఆరోగ్యాన్ని, నీ అవకాశాలను పోగొట్టుకున్నప్పుడు కూర్చొని మూలుగుతావంట, అయ్యో నేనెట్లు ఉపదేశమును తోసివేసి తిని, నా హృదయపు గద్దెంపులను నేనెట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినలేదు, నా ఉపదేశకుల మాట నేను వినలేదు, అయ్యో 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 అని అప్పుడు మూలిగితే ప్రయోజనం లేదండి. అప్పుడు ప్రభువు నమ్ముకుంటే ప్రయోజనం లేదు. చాలామంది మంచాన పడిన తర్వాత చర్చికి రమ్మంటే రాని వాళ్ళు, ప్రార్థన చేసుకోమంటే చేసుకోని వాళ్ళు, రోగాల పాలై రకరకాల రోగాలకు, పాప రోగాలకు గురై పడకల మీద పడినప్పుడు ప్రార్థనకు పిలిస్తే నేను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ కుక్కి మంచంలో పడుకొని మూలుగుతూ, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, ఇక నేను దేవుని కోసమే బతుకుతా, ఇక నా జీవితాన్ని దేవునికే అప్పచెప్పుకుంటా, అప్పటికే లంగ్స్ పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, ఏంటంటే అన్నీ పాడైపోయిన తర్వాత దేవుని కోసమే బతుకుతా, దేవునికే ఇస్తానని మూలిగితే ఏం ప్రయోజనం చెప్పండి, ఏం ప్రయోజనం చెప్పండి. దుర్దినములు రాకముందే, వీటి ఎందు సంతోషము లేదని చెప్పుదినములు రాకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. అది శ్రేష్టమైన సంగతి. తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు వాళ్ళు చదువుకోవాలి, మంచి పెళ్ళిళ్ళు అవ్వాలి, మంచి వివాహాలు అవ్వాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అని ప్రార్థిస్తున్నారేమో, కానీ నా బిడ్డలు వారి శరీరాలను దేవాలయంగా మార్చుకోవాలి, నా బిడ్డలు దేవుని బిడ్డలుగా మారాలి, దేవుని ఆత్మకార్యాలు వారిలో జరగాలి, దేవుడు ఆశించిన స్థాయిలో నా బిడ్డలు దేవుని చేతిలో, బలవంతుని చేతిలోని బాణం వలె వాడబడాలి అనే ఆశ తల్లిదండ్రులుగా మనకు ఉండాలండి. యవనస్తులైన వారు ఈ రోజున ఒక తీర్మానం చేయండి. యవనస్తులైన మీరు దయచేసి సమయమంతా అవ్వకముందే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విడిచి మరల మీకు అవకాశము కలుగని స్థితి రాకముందే మీరు పశ్చాత్తాపడాలి. లేచి నిలబడండి, నోరు తెరిచి ప్రభుత్వం ఒక మాట చెప్పండి. ఇప్పటికే నీవు ఫ్రోనోగ్రఫీకి బానిసవయ్యావా? దురభ్యాసాలకు బానిసవయ్యావా? అవిశ్వాసుల స్నేహంలో ఉండి బయటపడలేని వారిగా ఉన్నావా? లోక కార్యాల్లో చిక్కుకొని సమాధానం లేని వారిగా ఉన్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి, నిన్ను నూతనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యవనుడా,
యవన సహోదరి, ఒక తీర్మానం చేయండి. నీ యవన కాలం దాటిపోయింది, ఇంకా నీ బ్రతుకు మారకపోతే ఇప్పుడైనా నీ నడి వయసులోనైనా ప్రభు వైపు చూడు. కుటుంబీకుడు అయ్యావు, భార్య బిడ్డలు వచ్చారు, బతుకు మారలేదే, జీవితం మారలేదే, నా జీవితంలో ఇంకా శోధనలు ఉన్నాయన్న వారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ చేత ప్రేమించబడిన యవనస్తులను చూడయ్యా, నీవు ఏర్పరచుకున్న యవనస్తులను చూడయ్యా, నీవు తల్లి గర్భములోని నియమించుకున్న నీ బిడ్డలను చూడు నాయన. నీ రక్తధారలను ప్రోక్షించిన ఆయన, మా శాపాన్ని కొట్టేశావు కనుక నీ రక్షణ భాగ్యం మాకు దయచేయి తండ్రి. నూతన బుద్ధి, నూతన హృదయము దయచేయి తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ కృపను కుమ్మరించిన ఆయన, పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన, ఇదిగో మా దేహమును ఆయన నీకు అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీ ఆలయాలుగా మార్చుకో తండ్రి. మా అవయవాలను మా ఇష్టం వచ్చినట్టు వాడి నష్టపోయామయ్యా. నీ ఆత్మతో మమ్మను నూతన పరచము తండ్రి. దేవా, ఒక్కొక్క యవనస్తుని కనికరించిన ఆయన, ఒక్కొక్క యవనస్తుని కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చిన ఆయన, నాయన సాతాను చేతుల్లో కాదు నీ చేతుల్లో వాడబడే పాత్రలుగా మమ్మల్ని చేయి తండ్రి. నీ బిడ్డలుగా మమ్మల్ని చేయయ్యా. మాకిచ్చిన సంతానం ఎవరో నరకములో కట్టెల్లాగా మారకూడదయ్యా. మా కుమారులు కుమార్తెలు నీ రాజ్య వారసుల వలయ్యా. ఇప్పటికే సాతాను వలయాల్లో చిక్కుకున్న వారిని విడుదల చేయి తండ్రి. నీ పాదాల దగ్గరికి పశ్చాత్తాపడొస్తున్నాం. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకు దయచేయి నాయన. మా ఆధిక్యతను, మా ఆరోగ్యాన్ని, మా ఆత్మీయతను మరల మాకు దయచేసి నీ సేవలో వాడుకో తండ్రి. ఈ అంచ దినాలలో ఎవరిని మింగుదునా అని గర్జించు సింహములు తిరుగుతున్న అపవాది చేతుల్లో చిక్కుకోకుండా నీ బిడలను, యవన బిడలను ముఖ్యంగా కాపాడు తండ్రి. ప్రార్థనాత్మతమము నిపి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.